నా కార్డులు పేపర్లు వచ్చినాయా? రామచంద్ర ప్రభు ఏమండి ఇంకో సంచి ఏది? మన పేపర్ల సంచి, ఇంకా పేపర్ల సంచి సంపత్తు, మా సంపత్ నువ్వే నాన్న. ఎవరికి రాలేదా పేపర్ తీసుకోండి నాన్న, ప్లీజ్ ఇవ్వండి నాన్న ప్లీజ్. మా ఆస్తి నువ్వే సంపద కర్ణయ్య. ఏం పేరు? చరణ్. చరణ్ తీసుకోగలుగుతా నాడు. అక్కడే ఉన్నాడండి. దంతశీలు ఉండాలండి, దంతశీలుగా తెలియాలి, అవునా కదా? ఆ దంతశీలు ఇప్పుడు పిల్లలకు కావాలి, అదే ప్రయత్నం నాది కూడా తెలిసింది. కొంచెం ముచ్చుకులు కూడా పడగలం ఇక్కడ సాక్షి. దొండకాయ పడక్కల బెండకాయ ముచ్చుకలు పడక్కల ఒక విషయం తెలిసిన శుభ్రంగా ముచ్చుకలు కడిగేసేసి రాయి రాదు శుభ్రంగా తుంచేసి ఎండ పడేది పొరలేదు తుయించండి ఆ పులుసు తెలియదు బ్రహ్మ. పెద్ద విషయం ఏంటి రఘునందన్ చూడండి, ప్రోత్సహించండి, నాలుగు రెడ్డి దగ్గర ఈ మంచం మీద చిన్నప్పుడు నేను పడుకున్నాను చేతుల్లో సార్, నేను పడుకున్నా మా అమ్మమ్మ నా వీడియోల్లో నా ఇంటర్లో కూడా చెప్పా, చెప్పవారా చెప్పడం? దీన్ని ఏం మంచం అంటారు? నొలక, నొలక తాటి. ఇప్పుడు తాటి నొలక మంచం, చిన్నప్పుడు నొలక తాటితో ఇలా అల్లేవాడు రెడ్డి దగ్గర రావాలి, రెడ్డి దగ్గర రావాలి. తాటితో ఇలా అల్లే వాళ్ళలో మేటి ఇంకెవడు లేడు, సాటి ఇంకెవడు రాడు పోటి. ఇప్పుడు ఈయన ఒక్కడే ఉన్నాడు, తాటి నారా నలా నారండి, వడప నారా వడప అంటాడు, వడపండి తడపండి. రెడ్డి చెయ్యి ఇలా పట్టావు సార్, తలపల్ల కొంచెం గట్టి కొడతా కొంచెం రెడ్డి. చిన్నప్పుడు దెబ్బలు తిన్నాం కదా సార్, ఎవరైతే చిన్నప్పుడు దెబ్బలు తిన్నది చేస్తున్నాం అవును, తల్లి మంచం పిల్ల మంచం చిన్నప్పుడు ఉండేవి కదా, దాని కింద దోసేవారు పిల్లలు వేసాక తల్లి అక్కడ పడుకునేది పిల్ల. రెడ్డి కొద్ది ప్లేస్ అవ్వండి, కొద్ది ప్లేస్ స్వామి పీరియడ్ వచ్చాడు స్వామి. నాన్న ఏం పేరు? కనిపించినవాడు అమిల్. ఎంత ఊరు? విరుదనగర్, కామరాజ్ మావటం. కామరాజ్. ఓకే మంచం కనిపించ
కాకులను బతికించాలంటే తాటిల్ని బతికించాలి. వేమన ఒళ్ళు మండి పద్దెనిమిది చెప్పండి. చీమ సిద్ధజ్ఞాని, ఒక్క కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మంచిజ్ఞాని, ఒళ్ళు మండి చెప్పు. కాకిని కూడా కాలజ్ఞాని అంటారు. కాకి వలన ఇంత వృక్ష సంపద వచ్చింది. ఇంకొకటి కూడా ఉంది, అది ఉడత. ఉడతకి మతిమారి పంట, ఉడతకి మతిమారి పంట. అది గింజలు తీసుకెళ్ళి చెట్టు తోళ్ళలో పెట్టి మర్చిపోతాం. తర్వాత వానాకాలం వస్తే అవి మళ్ళీ వస్తాయి. అలా ప్రకృతికి ప్రతి ప్రాణి సహకరించింది. వీడు ఒక్కడ తప్ప, వీడు ఒక్కడే పాడు చేస్తాడు. ప్రకృతి నాశనం, ప్రకృతి విధ్వంసం వీడు ఒక్కడ వల్లనే అవుతుంది, ఇంకెవరు చేయలేదు. ఆకాశానికి బొక్క పెట్టి అంత గొప్పడు నువ్వు, నదుల్ని నాశనం చేసి అంత గొప్పడు నువ్వు, సముద్రాన్ని కూడా పాడు చేసి అంత పవర్ఫుల్ కొండల్ని పిండి చేసేది. శ్రీనివాస్ రెడ్డి గారు ఆయన ఉద్యోగం మానేసి ఈ మంచం అల్లేవాడు భూమి మీద ఒక్కడే ఉన్నాడు, నేను నేర్చుకుంటానని వచ్చారు. ఇదో బిగ్ హ్యాండ్ సార్. మీరు తోపు, మీతో నాకు స్నాప్. నిలవాడా ఏం పేరు, ఏం పేరు? సంజయ్ వాచ చెప్పారు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఈ మంచాలు వర్క్షాప్ దేవస్థానం నుంచి వర్క్షాప్ పెట్టిస్తున్నాం. ఎక్కడ దాచిండో అక్కడ తిరుమల దేవస్థానం వస్తాను. రెడ్డి ఇలా దగ్గర అయిపోయిన తర్వాత రెడ్డి చూద్దాం, మిషన్ నడిచినట్టే చెయ్యి. ఒక్కొక్క దానికి మధ్యలో ఆ వేళ్ళే మిషన్. ఆ తర్వాత మనకు వస్తుంది క్వశ్చన్. కీబోర్డ్ మీద ఆడిచ్చినట్టండి. అది ముడేస్తారు చూడండి గురుగారు, ముడి చూడండి, ముడి ముడి లోపలికి వెళ్ళిపోతుంది. నమ్మది ఒక్క ముడి రాదు బయట పైకి, అంతా లోపలికి వెళ్ళిపోతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఐదు వేల కోట్లు రైతు చేసేది కానీ భోజనం పెట్టి 500 రూపాయలు ఇచ్చి అకౌంట్ పెట్టించే ఒక్క అలా ఉంది మరి పరిస్థితి. 500 రూపాయలు తయారు చేసుకోవాలి. ముళ్ళన్నీ లోపలే ఉంటాయి చూడండి. ముడి కిందకి వెళ్ళిపోయింది, ఎంత స్టిఫ్గా ఉంది అసలు. మన నలైరికి ఈ అన్నామలైకి పరిచయం చేయాలి మనం. మన తిరుమలలో పెట్టాలి, తాటి చెట్లు. తాటిని కాపాడాలి, తాటి ద్వారా కాకులను కాపాడాలి, కాకుల ద్వారా ప్రకృతిని కాపాడాలి. అద్భుతం, ప్రేమ సంపత్, సంపత్ లడ్డు ప్రసాదాలకి ఇవ్వాలి స్వామి. 15,000 మంది ఉంటే 75,000 వెళ్ళాలి స్వామి. ఈ చెట్లన్నీ బతుకుతాయి. 35 లక్షలు ఆరోగ్యం, ఆరోగ్యం
ఆ ప్రకృతి పర్యావరణం. కాదు మన వాళ్ళు బుట్ట బొమ్మ బుట్ట బొమ్మ అని పాటలు పాడతారు కదా, బుట్ట అంటే ఏంటో తెలుసు అంతకాలం. తెలుసు చిన్నప్పటి నుంచి మే తిన్నది ఎక్కడ పెరిగింది ఎక్కడ తాటి దీనికి లేదు తాటి. అనంతగిరి కొండలలో మూసీ నదికి జన్మస్థానం అనే స్థలాన్ని ప్రభుత్వం చేజేత్ర ఇప్పుడు విశాఖపట్నం రాడార్ కేంద్రం అని అడుగుతుంది. అమెరికా వాళ్ళు సైతం ఆ రాడార్ కేంద్రం ముద్దని క్యాన్సిల్ చేసుకుని మన తెలంగాణ తెచ్చిపెట్టింది. తెలంగాణ సర్వనాశనం అది తప్పకుండా. రేడియేషన్ 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 సర్వీ 4,000 ఎకరాలు అన్నీ పోతుంది. ప్రకృతి పోతుంది. పిచ్చుకలు పిచ్చుకలు వేయలతో గుళ్ళు అంటి పెడుతున్నారు చేజేత్ర. అది మనం దయచేసి దర్శించాలి. చాలా సీరియస్ మ్యాటర్. రొమ్మ నల్లారి నండ్రి రేక ఫోటోది తాటి నారతో మంచం చేసే తోపు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రెడ్డి మంచి.